కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా చోర పట్టుకొని దొరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళ నిదాసి నోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నింది నోడా నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని మొదటి దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం దేవుడికి ఇచ్చేశాను. ఆ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఆ పండుని తీసుకుని నా దగ్గర ఉన్న పళ్ళలో కలిపేసుకుని మళ్ళీ రెండోగు మంది దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం రెండో దేవుడికి ఇచ్చేశాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఇప్పుడు నేను ఆ పళ్ళని నా దగ్గర ఉన్న పళ్ళని తీసుకుని మూడో దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం ఆ దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు ఒక పండిచ్చాడు. ఇలా 50 దేవుళ్ళు అందరికీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే నేను తీసుకెళ్లిన పళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను అన్ని పళ్ళు తీసుకెళ్లాను. మరి గదే లెక్క చెప్పు. వచ్చేస్తుందా గోపెమ్మ ఈడున్న గోసూళి కుంకుమై గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలనా అంటే అందువలనా ఎందువలనా అంటే దైవ ఘటన. వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో రెండు, ఇంగ్లీష్ లో మూడు, లెక్కలో జీరో వచ్చాయి. ఏంట్రా మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు నిన్ను? ఏం చేస్తావు? కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లె పూలు పెట్టాలి. డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేటా? వెదవా, కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లె పూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడుతూ మల్లె పూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళి టీ పట్టరా, వెళ్ళు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్ కో దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూల సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదవుకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి, మీరు వాడికి చెప్పారా, వాడు మీకు చెప్పాడా? అదే, నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, మరి దేనికి పరిసర కూడా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టు తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో. నువ్వు నోర్మూయి కోరలకా, నువ్వేళ్ళరా. వచ్చి చెప్తాను ఈ పని వెదవా. ఎన్నాళ్ళు ఇలా బ్యావర్స్ గా తిరుగుతావరా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిగురు పెదవి పైన చిరునవ్వే చేరాలనుకున్న చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్న ఉన్న మాట చెప్పలేని గుండెలు చిన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమకాంతి కనబడలేదా మరి అంత దూరం. హలో వెంకట్రావు గారు, మీకు తోట ఉండాలి, అది మేము కొందాం అనుకుంటున్నాం, ఏమంటారు సార్? ఉండేది బాబు, కబ్జాలో పోయింది. అర్రే అవునా? ఎవరు చేశారు సార్? రౌడీలు కబ్జాలు చేయడం సహజం, కానీ డ్యూటీ చేయాల్సిన పోలీసుడే అన్యాయం చేశాడు. మరి మీ కోపం రాలేదా? ఆ పోలీసుని ఏమి చేయాలనిపించలేదా? కుటుంబ భారమంత మోసుకొస్తాడు, బాధ్యత కుమారు పేరు వైనవు, కష్టమంత కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా.
మేము ఒక్క పూట మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగసే కండ మడమతిప్పని పౌరుషం మసి చేసే రోషం మాట మరవని మెదడు ఇది నా బాడీ స్ట్రక్చర్ వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ అరే ఇట్రారా నువ్వు కుంటెంకన కొడుకువేనా అవును ఏ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా పెళ్లి కాలేదు గాని గట్రాలు చాలా అయినాయండి పెళ్లి కాలేదు గాని గట్రాలు చాలా అయినాయా ఈడు తక్కువడు కాదు పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా ఎన్నెవే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా రకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా ముద్దులకు వద్దులకు ముందు చలాకి మరు మల్లెలకు వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు ఇంత నాగరికతకు కారణమేంటి భయం అది పుట్టించింది ఎవరు మేము కానీ భయం అంటే ఏటో మాకు తెలీదు పొలం కట్టు దొమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలే అమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు చెప్పులేసపోరి కర్ర సాగు చేసినట్టు మర్రి సొప్పు నీళ్ళ కుర్ర గుంపు కూరినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 తీర నాటు 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 లక్ష్మి మిరప నాటు ఏమిటి స్వామి మీరెలా ముసిమిసి నవ్వులు నవ్వుతున్నారు వాడు మిమ్మల్ని రా ఈ రప్ప అంటున్నాడు అవునవును మొన్న రోజున ఈ బండరాయి కంటే విసురురాయి రుబ్రోలే నయమని అన్నాడు ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు ఈ రోజు కదా నా ప్రసాదానికి ఓ విలువ వచ్చింది స్వామి తరం మారినా తత్వం మారలా ఎక్కడికెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా ఇందులో ఏముంది కరెంటు ఎక్కడ లోపల చూపించు ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల ఇల్ల కళ పెళ్లి కళ కన్నె కోరిన వరం మనసా వాచా కర్మన మూడు ముడ్లేస్తారు మనసుతో ముడిపడితేనే దాని బంధం అంట అది లేనప్పుడు ఎన్ని ముడ్లేసినా అది ఒప్పందమే అంతే ఆ ఒప్పందం గడువు జీవితకాలం మధ్యలో మాట తప్పలేంగా ఆ మాటకొస్తే ఆలోచనలోకి కూడా ఇంకో ఆడిది రాకూడదు కానీ నువ్వొచ్చావే ఇంట్లో భార్యని పెట్టుకుని నా గురించి ఎలా ఆలోచిస్తారు మనసులో నువ్వే ఉన్నావమ్మడి నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసేదంత రఫ్ ఉందా నాతో పెట్టుకోకు రఫ్ ఆడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమ్మత అప్పయమ్మ వెంకయమ్మ సీతమ్మ పోడుస్తా పీకు నీ బోర్డు పీకు ఈ కత్తి ముయ్ పోడుస్తా బోర్డు పీకో కత్తి ముయ్ బోర్డు పీకో రాయ్ మీరు రాపగలంట్రా దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి హలో మేడం ఒక్క ఫోటో జస్ట్ వెయిట్ మన్మధుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిమ్ కమ్ అనకుండా కూర్చున్నారే కిమ్
కమ్ స్వామి. అవును దేవి, నువ్వు అనమన్నావు నే అన్నాను. నీలాగే నా భక్తులు కూడా. వాళ్ళిష్టం వచ్చాడు వాళ్ళంటారు, వాళ్ళేమన్నా నాకిష్టమే. భక్తుడా? శివుడే లేడంటున్నాడు స్వామి వాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. దేవి, నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసే అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియచెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. రుంగి నమస్కారం. అన్నయ్య గారు నమస్కారం. కాఫీ తీసుకోండి. మంచిదా? మంది ఊరు పూలపాలెం అండి. అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు. పద్ధత ఏంటమ్మా మీరు అనేది? అవునండి, ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు ఓ పెళ్ళ ఉంటుంది, ఆ ఆడకూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. ఓ పువ్వులో ఒక ఆయిలో ఓ పళ్ళో గుడ్డో గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలెం కాకపోతే మరేమవుద్ది? బావా, ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఇప్పుడైంది. అయ్యో రామా, అది కూడా తెలీదా? అంతేలే పువ్వుల పాలెం. ఆడికి తెలియదులే అమ్మా, నాకు తెలుసు. ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు. ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను. ఒక్క నిమిషం టైం ఉండే. అరే ఏమైపోయారు? పువ్వుల పాలెం పారిపోయి ఉంటారు. నువ్వు చెప్పాల్సింది ఏదో వివరంగా చెప్పే నాకు. ఎవడు మానేశాడు? అన్ని మానేశాడు. నువ్వు నా కాలు దానం పెట్టి నువ్వు మానేస్తావు. నేను ఎలాగంటానమ్మా? రేపు నుంచి వెళ్తావు. నిజం చేస్తావా? ఎవరు కదా? కురిసిన మంచు వినే నువ్వు నెమలికి పించములే, స్వరముల నెచ్చలివే నీ తలపులు హెచ్చ. అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనల్ సార్? మాట వరుసన్నాను సార్. మాట వరుసగా అత్తలు చేస్తావా? సైకో గడవా సార్. నేను ఎల్ఎస్ ఏజెంట్ సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నేను నార్మల్ కదా? నాకే తెలుసు సార్. అంటే? అంటే మీరు? అంటే నేను? అంటే మధు, మీరేమన్నా లవ్ చేశారా? మీరు వై చేయలేదంతే. మీరెందుకు లవ్ చేయలేదు? తెలీదు. లవ్ చేయడం తెలీదా? నో నో నో. అయితే తెలుసా? అయ్యో సిద్ధు, ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టుడే. ఏం చేయమంటారు చెప్పండి. నువ్వు కనకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. ఏమైంది? కింద వెతుకుతున్నా. అయ్యో అది అది షై సెండాలంగా ఉంది, వద్దే. మరిందాకేదో ముక్కలు ముక్కలుగా నరికేస్తా చంపేస్తా అన్నా. అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనల్ సార్? మాట వరుస సార్. మాట వరుసగా అత్తలు చేస్తావా? సైకో గడవా సార్. నేను ఎల్ఎస్ ఏజెంట్ సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నేను నార్మల్ కదా? నాకే తెలుసు సార్. అంటే? అంటే మీరు? అంటే నేను? అంటే సిగ్గు భూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు భూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుగతి, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ, రాముడి సిక్కల్లా ఓ కన్నులో నీ రూపమే, దూరమైతే ఉంటుంద నా ప్రాణమే, అగడి కన్నీరులే అడుగుతుంది ఎందుకంత దూరమే,
విడిచి ఉండలేను నేను, మరిచి ఉండలేను నిన్ను. ఎంకటి ఎంత సేపయ తున్న బట్టి అగ్గాజాము దాటి పాయతేనే దేవు సద్దిగటి అగాలేవు పెనిమిటి భూమి తత్తరిల్లేలా ఒంటిలోని రగతమంత రంగలేసి ఎగిరేలా ఎసే రొయ్యకాయకి నాటు 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 దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు. బుజ్జమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఓహో పొట్లకాయ బజ్జీలు వేస్తున్నావా? ఇట్ట ఈ తనపుత నోరుతో చెప్పచ్చు కదమ్మా, ముత్యాల కింద పడితే ఏరుకుంటావని భయమా? అమ్మమ్మో నెమ్మదిగా దిప్పుకోమ్మా, కళ్ళు దెబ్బతింటాయి. కొట్టబాకమ్మా, మరే ఏడు ఏడు బజ్జీలు రెండు పొట్లాలు కట్టమ్మా. బజ్జీలు మడిపోతున్నాయి, బజ్జీలు మడిపోతున్నాయి చూడు. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవల్లీ మల్చికని, అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నీ కోరుతున్నా, నిన్ను వీడి అందుకే విడుతున్నా. చెప్పండి ఎవరా పిల్ల? పిల్ల పిల్లవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడే పిల్ల? అదే ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే అమ్ముద్దులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి మూడో నెల. రెండో పెళ్ళానికి మూడో నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళం ఆఫీస్ అన్నమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి మూడు నెలలు అయింది కదా, అందుకే మూడో నెల అన్నాను. ఈ మూడు నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాస మంచిది లేండి, రండి వెళదాం. కూర్చొని పడొచ్చుగా. సున్నా జాజీ పడక మంచ కాడ పడక చల్లగా లిప్పడక సున్నా గాలి వస్తుంది లేదు, దీనివల్లేం కాదు పాటకి. మాట వినకుంది ఎందుకే? రైట్, సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే? హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. లక్ష కావాలా? చెలుగు లోలాకలు కావాలా? నల్ల పుసలు గొలుసు కావాలా? చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. అబ్బా ఆపండి మీ దండకం, నేనేం సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటాను. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి రాకపోతే నా పరుగు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పడిస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసిరకండి, పడుతుండగా పట్టుకురండి. చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకల నురుటికి తిలకముల రాధకు మాధవుడు.
బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగుళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినాలి.